నమస్కారం, చెబినిస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సైదాపురం మండలంలోని కలిచడు గ్రామంలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2019-2020 విద్యా సంవత్సరానికి గాను రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలు నేటితో ప్రారంభమైంది. ఈ రగ్బీ ఛాంపియన్షిప్ ఆటల పోటీలకు చిత్తూరు, అనంతపురం, ఈస్ట్ గోదావరి, కర్నూలు, కృష్ణ, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు వంటి పలు జిల్లాల ఆటగాళ్లు పాల్గొనగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన రెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గా ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటగిరి యువరాజ సర్వజ్ఞ కుమార ఏచంద్ర తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనందు ముఖ్య అతిథులకు స్వాగతం పలికిన అనంతరం విద్యార్థులు, ఆటగాళ్లు మార్చ్1 ద్వారా క్రీడా జెండా వందన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ముఖ్య అతిథులు క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువులతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడల పట్ల అవగాహన వాటి యొక్క గొప్పతనాన్ని వివరించారు. కృష్ణారెడ్డి గారు, మండల వైస్ చైర్మన్, వాళ్ళని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి క్రీడాకారులందరినీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులందరూ వారి వాళ్ళని ప్రోత్సహించడానికి దయచేసి మీ కరకాలను తెలుపుతున్నాం, వాళ్ళని స్వాగతించండి.
ఆంధ్ర కారాగారమైన కోనసీమ కోనలసీమగా పసిరి పంటలు పండించే బంగారు సీమగా ఎన్నో మతాల ఆరంభంగా సౌర పరాక్రమటువంటి గుంటూరు జిల్లా క్రీడాకారులు తీసుకునేటువంటి క్రీడాభివందనం. నాటి కండవూలుగా నేడు కర్నూలుగా పవిత్ర పుణ్యక్షేత్రాలతో అలరారుతూ దట్టమైన అడవులతో ఉన్నమగ సంప్రదలతో నల్లమల ఎర్రమల అనే రెండు పర్వత శ్రేణులతో ప్రకృతి శోభను కలిగిస్తున్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా. జూనియర్ రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులే బాలురు మరియు తదుపరి కార్తీక్ క్రీడా జ్యోతిని తీసుకొస్తున్నాడు. నెక్స్ట్ వంశీ భార్గవ్ మస్తాన్ వీళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లా తరఫున రాష్ట్ర జాతీయ స్థాయికి ఉన్నటువంటి క్రీడాకారులే. మన యొక్క అధ్యక్షులు వారు శ్రీ ఆనం రామనారాయణ గారిని ఈ యొక్క క్రీడా జ్యోతిని అందుకొని క్రీడా జ్యోతిని లాంఛనంగా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. బాబు సైడ్ రామా, బాబు సైడ్ రా, మాస్టర్ వీరందరూ కూడా నెల్లూరు జిల్లా తరఫున రగ్బీ ఛాంపియన్షిప్ లో ఈ యొక్క క్రీడా జ్యోతిని వెలిగించి మన యొక్క ఈ యొక్క 65వ రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ రగ్బీ ఛాంపియన్షిప్ ని లాంఛనంగా ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. వివిధ జిల్లాల నుంచి జిల్లా క్రీడాకారులుగా ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులు ఉన్నారు వారందరికీ 3 రోజుల పాటు మనం మరి ప్రత్యేకంగా వాళ్ళని మన కుటుంబ సభ్యులతో మాత్రి వాళ్ళందరికీ స్వాగతం పలికి వాళ్ళందరినీ కూడా మన కుటుంబంలో ఒకరిగా భావించి వారందరినీ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క క్రీడల్లో ముఖ్యంగా అందరం గమనించాల్సింది క్రీడల యొక్క ఫలితాలు చివరి రోజున ఎలా ఉన్నా ఎంతో స్ఫూర్తితో వాళ్ళు ఇంత సుదూర ప్రాంతం ఎక్కడ శ్రీకాకుళం జిల్లా ఎక్కడ అనంతపురం జిల్లా ఇన్ని ప్రాంతాల నుంచి మొదటి నుంచి చివరి వరకు ఇక్కడికి వచ్చి వీరందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. వారందరినీ మీ సొంత కుటుంబ సభ్యుల్లా భావించి స్థానికులందరూ వాళ్ళని ఆదరించి ఈ క్రీడల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక క్రీడా కార్యక్రమాలని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రతిష్టని మరి దేశ విదేశాల్లో కూడా చాటి చెప్పే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలు ఈ రాష్ట్రంలో రేపటి యువతకి ప్రాధాన్యతని మరి అదేవిధంగా మంచి క్రీడాకారులుగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు మన ఈ వెంకటగిరి నియోజకవర్గంలో అంతర్భాగమైన కలిసేడు గ్రామానికి ఇన్ని వేల మైళ్ళ నుంచి వచ్చినటువంటి వీరందరికీ కూడా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి కూడా గెలుపు ఓటములతో సంబంధం లేదు, గెలుపు ఉన్నా ఓటమి ఉన్నా రెండు సమానంగానే భావించండి. కానీ మీ పట్టుదల, మీ క్రమశిక్షణ, మీ చిత్తశుద్ధి మన టీం గెలవాలనేటువంటి మీ యొక్క టీం నాయకత్వం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు రావాలి అన్నప్పుడు ఈ క్రీడలే మీకు ఒక పట్టుబొమ్మలు అవుతాయని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ క్రీడాకారుల్ని అందరినీ కూడా కోచెస్ని కానీ వాళ్ళ టీం మేనేజర్స్ని కానీ వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అంపైర్లను కానీ అందరినీ కూడా ప్రత్యేకంగా నేను పేరు పేరున వారందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఉన్నటువంటి ప్రాంతం గ్రామం ఇది కాలానుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మెంబర్స్ ఉన్నాయో అవి తగ్గిపోతూ రావడంతో వ్యాపారం తగ్గుతూ వచ్చింది. ఆ మినరల్స్ యొక్క ప్రాధాన్యత కూడా తగ్గడం ప్రపంచంలో మొదలయ్యాక మన యొక్క ఈ కల్చర్ మన యొక్క ప్రభావం కూడా తగ్గుతూ వచ్చింది. ఇవాళ వీటన్నిటినీ ఈ హై స్కూల్స్ కానీ ఇక్కడ కానీ తలుపూరు కానీ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కానీ ఇవన్నీ మైనింగ్ సెస్తో నడుపుతున్నటువంటి సంస్థని
కానీ ఇవాళ అవన్నీ కూడా ఇవాళ మూతపడే దశకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని పునరుద్ధరించాలని గతంలో కూడా ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ ఆ వివరాలన్నీ ఎక్కువసేపు చెప్పి కాలయాపన చేయను, కానీ ఒకటి రెండు విషయాలు మాత్రం ఈ సభలో అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాబోయేటువంటి నూతన సంవత్సరంలో బహుశా జనవరి మొదటి రెండో వారం లోపల మేమైతే నేను గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరులోనే ఉండి తిరిగి ఇక్కడ నియోజకవర్గాల్లో ఉండేవాళ్ళు. ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఏడు నియోజకవర్గాలు ఢిల్లీ కేంద్రంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తి మన ఎంపీ గారు. అందుకని దుర్గాప్రసాద్ గారి యొక్క సమయం కూడా తీసుకొని గోవర్ధన్ రెడ్డి గారిని, అలాగే మన రమణారెడ్డి గారిని, మన రాజేందర్ గారిని, అలాగే సుశీల్ని, ఇంకా ఇక్కడ మైన్ ఉన్నటువంటి మైన్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం, అటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఈ సమస్యల యొక్క అధిపతుల్ని జిల్లా అధికారులతో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారు, నేను, దుర్గాప్రసాద్ గారు ఆ సమావేశంలో ఉండి జిల్లా అధికారులను, కలెక్టర్ గారు వీలైతే కలెక్టర్ గారు, లేకుంటే ఆయన తరఫున మరొక అధికారిని ఇక్కడికి పంపించేటట్టు చూసి ఈ హై స్కూల్స్, ఈ హాస్పిటల్ ప్రధానంగా వీటిని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా చేయాలి. గతంలో ఒక ప్రయత్నం చేశాం, అప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్, నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను, అలాగే దుర్గాప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఊరూరులో ఉన్నారు. అందరికీ వీటి సమస్యల యొక్క విషయం తెలుసు, కానీ ప్రభుత్వ విధానాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని సరిచేసుకొని కనీసం ఇప్పుడైనా వీటికి ఒక ప్రాశస్యాన్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం మొదలు పెడతాం. త్వరలోనే దాన్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో, అలాగే కేంద్ర మంత్రివర్గులకి, పార్లమెంట్ సభ్యుల ద్వారా వారికి కూడా నివేదించి వీటిని సాధించడానికి మేము త్వరలోనే ఒక సమావేశం పెట్టుకొని ఇక్కడ నుంచే ఈ పనులు ప్రారంభిస్తామని. తల్లిదండ్రులు కానీ సమాజం కానీ మా బిడ్డలు ఏ విధంగా చదివిస్తారు, ఎన్ని మార్కులు తెస్తారనేటువంటిది మాట్లాడుతున్నారు తప్ప క్రీడలకు సంబంధించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. మనిషి ఎంత చదువుకున్నా సరే ఏదైనా ఒక సామెత ఉంది, మనసు బాడీ ఇస్ బిల్ ద మైండ్ విల్ బి సౌండ్ అని. ఎప్పుడైతే దేహదారుడ్యం మానసికంగా ఉంటుందో ఆ మానసిక ఎదుగుదల కానీ మానసికంగా స్థైర్యం కానీ ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పది మందితో కలిసి మెలిసి ఆడేటువంటి మీరు రేపు ఈ సమాజంలో అందరూ కలిసి గట్టిగా విజయాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంలో పెరగడానికి ఉపకరిస్తుంది. అదేవిధంగా ఈ వయసు నుంచే గెలుపోటములను తట్టుకుని నిలబడి కలిగేటువంటి శక్తి సాధించుకునేటువంటి మీరు రేపు భవిష్యత్తులో ఎదిగేటువంటి ఆటుపోటును ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నింటినీ గుర్తుంచుకొని ఈరోజు నెల్లూరు జిల్లా అంటేనే క్రీడాకారులు కానీ లేదా క్రీడాభిమానులు కానీ తల్లిదండ్రులు కానీ బిడ్డల్ని పరుగు పరుగును పంపించేటువంటి పరిస్థితుల్లో పరుగు జిల్లా నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు అందరినీ అక్కడికి చేర్చుకుని వాళ్ళందరినీ కూడా ఆదరించి రాబోయేటువంటి రోజుల్లో మరలా వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కడ జరిగినా సరే మనం మన బిడ్డల్ని పంపించాలనేటువంటి విధంగా ఆలోచన చేసేదానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, క్రీడాకారులు ప్రోత్సహించండి, క్రీడాకారులందరూ మీ బిడ్డలుగా దీవించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఈరోజు మరల పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. పాపం మాకు దగ్గరుండి ఒక పీటీ మాస్టర్గానే కాకుండా బిడ్డగా చూసినటువంటి వ్యక్తి ఈరోజు ఈశ్వరరెడ్డి గారు మాస్టర్. ఈ హరి వల్ల తండ్రి దగ్గర మేమందరం ఆ రోజు క్రమశిక్షణగా ఆటలాడినటువంటి పరిస్థితి. ఈరోజు పాపం ఇక్కడికి వస్తే హరిని చూసినటువంటినే ఈశ్వరరెడ్డి మాస్టర్ గుర్తుకురావడం జరిగింది. కాబట్టి అటువంటి ఉపాధ్యాయులు కూడా బిడ్డల పట్ల ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాం, జిల్లా పరిషత్ చైర్మన్ గొప్ప నెల్లూరులో నిర్వహిస్తే ఈ జిల్లాకు సంబంధించి నిష్ణాతులైనటువంటి పీటీ ఉన్నారు, కానీ ఈరోజు మనం వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు పొరవడుతున్నాయి కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా కనీసం స్కూల్లో వ్యాయామం చేయడానికి కానీ లేదా పిల్లలకు సంబంధించి ప్లే గ్రౌండ్ లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా పిల్లలకు సంబంధించినటువంటి క్రీడా పరికరాలతో పాటు క్రీడలకు సంబంధించి, స్కూళ్లకు సంబంధించి రూపురేఖలు మారిపోయేటువంటి విధంగా అభివృద్ధి పరం వైపు పిల్లలు కూడా ఆలోచన చేసేటువంటి విధంగా, పిల్లలకు అవసరమైనటువంటి వసతి సదుపాయాలు కల్పించేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.